నిన్నటి రోజు గౌరవ మంత్రి వర్యులు హరీష్రావు గారు మన నియోజకవర్గానికి ఒక వరము ఇవ్వడం జరిగింది. అది మన నియోజకవర్గంలో ఎక్కువ శాతం బీసీ పాపులేషన్ ఉన్నది కాబట్టి దాని గురించి మంత్రి గారు మనకు అడగకుండానే మనకు ఒక కాలేజీ డిగ్రీ కాలేజీ ఇవ్వడం జరిగింది. అది బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏదొక మనకు ఈ ప్రపంచీకరణలో అభివృద్ధి చెందుతున్న తరుణంలో మనకి హోటల్ మేనేజ్మెంట్ కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఇక్కడే కాదు ప్రపంచంలో కూడా మరి అక్కడక్కడ పోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కాబట్టి అదేవిధంగా మంత్రి గారు అడగకుండానే మనకు యొక్క హోటల్ మేనేజ్మెంట్ ఇవ్వబోయింది. ఇది ఈ సంవత్సరం నుంచే ఒక వారం 10 రోజుల మంత్రి గారు బా చేతి మీద కోహీర్ చివరసుకున్నటువంటి కవేలి గ్రామంలోని హోటల్ మేనేజ్మెంట్లో దాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న మరి ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో దాన్ని మరి సద్వినియోగం చేసుకోవాలని మరి అదేవిధంగా మన ఏరియాలో భారీ ఎత్తున అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇది కూడా ఒక వరం లాంటిది చేరవాదు వాళ్ళకి. కాబట్టి ఇది నిజంగా కూడా మంచి ఉద్యోగం. ఎందుకంటే ఈరోజు 5 స్టార్స్ 3 స్టార్స్ హోటల్ అనేది కూడా మరి చాలా భారీ ఎత్తున మరి రకరకాలుగా ఇంత మీరు చూస్తూ ఉన్నాం రోడ్ పొంటి పోతే కూడా ఎంతో మరి పచ్చదనం అవన్నీ ఉండుంటుగా ఈ రకంగా మన జైరాబాద్కి మన మంత్రివర్యులు అన్ని విధాలుగా అన్ని రంగాలుగా అభివృద్ధి చేస్తారు. దాంట్లో భాగంగా ఒక మన మొత్తం తెలంగాణలో 17 వస్తే మంత్రివర్యులు మనకు జైరాబాద్కి ఇవ్వడం ప్రత్యేకంగా మనకి ఇవ్వడం మరి చాలా మరి వారికి జైరాబాద్ ప్రజల తరపు నుంచి ధన్యవాదం తెలుపుతూ నిజంగా కూడా ఇది చాలా మంచి కోర్సు. స్టూడెంట్స్ ఇప్పుడు బీఎస్సీ బీఏలు చేస్తే కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. కానీ ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ పోతే తప్పకుండా ప్రైవేట్ కానీ లేదా గవర్నమెంట్లు కానీ కూడా జరుగు ఉద్యోగాలు దొరుకుతున్నాయి. కాబట్టి దీన్ని మరి సద్వినియోగం చేసుకోవాలని జైరాబాద్ ప్రజలకి అలాగే జైరాబాద్ ప్రజల తరపు నుంచి గౌరవ మంత్రి హరీష్రావు గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి జైరాబాద్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను.